హాయ్ వ్యూస్, వీడియో స్టార్ట్ చేసే ముందే అభిమానం అనేది కూడా దాటేసి రాజకీయ పిచ్చిగా మారినటువంటి కొంతమందికి చెప్తా ఉన్నా, బాబు మీకు నచ్చినోళ్ళుగా ఓటేసుకోండి ఓకే, బట్ ఇవి నిజాలు, జస్ట్ తెలుసుకోండి చాలు. టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొనబోతోంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కొంతమంది ఆలోచిస్తూ ఉన్నప్పుడు తెలంగాణ లిటరల్లీ ఫుల్ సేఫ్ మోడ్లో ఉంది. నేను అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గతంలో అసలు ఏం జరిగేది ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆనాడు అసెంబ్లీ సాక్షిగానే కరెంటు కోతలు ఉండేవి, రోసీ వచ్చేసి 2 గంటల్లో కరెంటు రాకపోతే నేను ఇక్కడే ఉరేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. కరెంటు రాలేదు, ఉరితాడు తీసుకుని వచ్చాడు. అప్పుడు మేమంతా ఏదో చెప్పి నచ్చజెప్పి సైలెంట్ గా ఉంచాము. ఈవెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఆ రకంగానే కరెంటుకు సంబంధించి నష్టాల్లో ఉండిద్ది, కరెంటు లేక ఇబ్బందుల్లో ఉండిద్ది అని అన్నారు. కానీ ఈరోజు తెలంగాణ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి దాని వలన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జెన్కో వల్ల కావచ్చు, బ్రహ్మాండంగా మేము సర్ప్లస్ విద్యుత్ సాధించామని చెప్పేసి గర్వంగా చెప్పాడు. అంటే మిగులు విద్యుత్ ఉంది. అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ పంపకాల కోసం నానా ఇబ్బందులు పడి ఇట్లా కాదులేరా బాబు అని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కొత్త లైన్లు వేసి మరి విద్యుత్ తెచ్చుకున్న తెలంగాణ ఏమో ఈరోజు కరెంటుకు సంబంధించి ఏ ఇబ్బంది లేదనేసి చక్కగా చెప్తా ఉంటే, ఒకప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ని ఈరోజు వచ్చేసి ప్రధాని గారు ఆదుకోండి అని చెప్పేసి అడిగేదాకా వచ్చిందంటే ఎవరిదండి ఇక్కడ తప్పు, ఎవరిదండి ఇక్కడ పొరపాటు? ఈరోజు పయ్యావుల కేశవ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏపీ గవర్నమెంట్ ప్రధాని మోదీ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు, అయ్యా మమ్మల్ని ఆదుకోండి, డిస్కమ్ రిలేటెడ్ కావచ్చు అండ్ కోల్ రిలేటెడ్ కావచ్చు, రిమైనింగ్ కొన్ని అప్పులు రిలేటెడ్ కావచ్చు అని. అందులో ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు విపరీతమైనటువంటి కరెంటు వచ్చేటప్పటికి ఇక్కడ కావాల్సి ఉంది, దానికోసం విద్యుత్ కంపెనీ కొనుగోలు చేద్దామంటే యూనిట్ 20 రూపాయలు అడుగుతున్నారండి, మా వల్ల కాదని. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కొత్తలు మీకు బాగా గుర్తెచ్చుకోండి, సోలార్ విండ్ ఎనర్జీ రిలేటెడ్ ఉంది చూసారా, రెన్యూబుల్ ఎనర్జీ అంటారు. వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. యూనిట్ వచ్చేటప్పటికి అరౌండ్ 5 రూపీస్ to 5.5 రూపీ అలా ఉందండి, 5 నుంచి 5.5 రూపాయలు ఉంది, బట్ ఇక్కడ మాకు 2-2.5 దొరికేస్తుంటే అలా అలాండి అని చెప్పేసి అవి వచ్చేసి మరలా మేము క్యాన్సిల్ చేస్తాము, వాళ్ళు మరలా కొత్త కొటేషన్ ఇవ్వాలి, రివర్స్ టెండరింగ్ లో సంథింగ్ లైక్ ఇవేలు అంటే వాళ్ళంతా ఏమన్నారు, అయ్యా థర్మల్ ఎనర్జీ ఈరోజు ఆ వేళ వచ్చి ఉండొచ్చు వాళ్ళకి 2.5-3 రూపాయలకి, కానీ అది రాను రాను పెరిగిద్ది, బట్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ మాత్రం ఇవి కంటిన్యూగా ఉంటాయి కాబట్టి 4-5 ఇయర్స్ కాదు 10-20 ఇయర్స్ కానీ ఈ కాస్ట్కి మేము ఇవ్వగలుగుతాం వాళ్ళు చెప్పున్నారు, కాదు కూడదని చెప్పేసి అక్కడ పెద్ద ఇష్యూ అయింది, అందరికీ తెలిసింది. హైకోర్టు ఎంట్రై ఇంకేదేదో నచ్చ చెప్పాల్సి వచ్చింది. ఆయన సరే అది ప్రాపర్ వేలో వచ్చినట్లేదు. ఇంకా ఈరోజు మరి 5.5-6 రూపాయలు నుంచి 20 రూపాయల కాడికి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన వస్తుంది అని చెప్పేసి ఎలా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే టీడీపీ హయాంలో తీసుకున్న సంస్కరణలు అవి ఫెయిల్, అవి వచ్చేసి అసలు లొసుగులతో కూడుకున్నవి, మేము అవి చెయ్యమని చెప్పేసి మరి ఎవరన్నా చెప్తే ఇలా ఈ నిర్ణయం తీసుకున్నాడో ఈయనంతా నీకు అనిపించిందా కానీ ఎక్కడో ఏదో తెలిసి తెలియని ఇగో టీడీపీ మీద ఉన్నటువంటి ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని అస్సలు ససమీర మేము తీసుకోవాలని అన్నారు. చివరికి ఇదిగో ఈరోజు ఏపీలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ కెపాసిటీ సగానికి పడిపోయింది, దేశవ్యాప్తంగా నిల్వలు వచ్చేసి 4 రోజులకి 5 రోజులు సరిపడా ఉంటే ఏపీలో వచ్చేసి 2 రోజులు సరిపడా కూడా లేవని చెప్పి సాక్షాత్తు జగన్ గారే ప్రధానమంత్రికి తెలియజేశారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల భారీగా కరెంటు కోతలు వస్తున్నాయి, మీకు గుర్తుందా 1.5 to 2 ఇయర్స్ బ్యాక్ ఏపీలో చాలా చోట్ల ఇటువంటి కరెంటు కోతలే ఉన్నాయి, మరి 2-3 రోజుల్లో కావచ్చు మరి 10 రోజులకు మళ్ళీ అటువంటి కరెంటు కోతలు రాబోతా ఉన్నాయి. విండ్ ఎనర్జీ కావచ్చు లేదంటే సోలార్ ఎనర్జీ కావచ్చు, దానికి సంబంధించి మరలా అదాన్ని వాళ్ళతో అగ్రిమెంట్స్ ఏమో చేసుకోబోతున్నారట, అది ఆల్రెడీ ఉన్న వాటిని కాదని చెప్పేసి సొంతంగా ఏదో చేస్తామని చెప్పేసి ఆ వేళ చెయ్యలేకపోగా మరలా కొత్త వాటికి వెళ్తాం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి, కళ్ళ ముందు సాక్ష్యాలు చూపిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఏ పార్టీ అయితే ఏముంది వదిలేయండి, అక్కడ ఉన్నది మంచిగా కాదు ఆలోచించండి, మంచి అయితే అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళండి, క్రెడిబిలిటీ మీకే వచ్చింది కదా అని చెప్పేసి ఎంతో మంది మొత్తుకుంటూ ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ కాదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొత్త నిర్ణయాలు చూసుకుంటూ ఆ వేళను ముందుకెళ్తామని అంటా ఉన్నా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసినట్టయితే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో విపరీతమైనటువంటి కరెంటు అవసరాలు ఉన్నాయి. అక్కడ
ఎందుకంటే భయంకరమైనటువంటి కొత్త కొత్త ప్రొడక్షన్ యూనిట్లు కావచ్చు అండ్ పరిశ్రమలో భారీ భారీ తరహా కావచ్చు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక కోవిడ్ తర్వాత ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో నిజంగానే భారీగా కరెంట్ అవసరాలు పెరిగున్నాయి. బట్ ఏపీలో భారీగా కరెంట్ అవసరాలు పెరిగిన సీన్ లేదు అక్కడ. ఓన్లీ ఇళ్లకు సంబంధించి మళ్ళీ ఇళ్లకు సంబంధించిన కరెంట్ ఛార్జీలు పెంచారు. తాజాగా ట్రూ అప్ ఛార్జీలు అంటే ప్రజలంతా తిరుగుబాటు చేస్తారని అంటేటప్పటికి మరి ఆ ట్రూ అప్ ఛార్జీలు తగ్గించేశారు. డిస్కౌంట్లకు సంబంధించి ప్రజలు బిల్లులు కడుతుంటున్నారు, ఆ బిల్లులు డిస్కౌంట్కి వెళ్తే సరిపోయింది. కానీ మధ్యలో ఎక్కడ వస్తుంది, ఈ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏవైతున్నాయో ఆ డబ్బు వచ్చేసి డిస్కౌంట్లో చెల్లించడం, డిస్కౌంట్లో అప్పులు కూరుకుపోయింది. అంటే మీరు మీకు తెలిసి తెలియకుండా అంతా కూడా వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అభిమానులు అనుకుందాం, వైసీపీ నాయకులు ఏది చెప్తే కరెక్ట్ అనుకుంటున్నారు, టీడీపీ అభిమానులు అనుకుందాం టీడీపీ వాళ్ళు ఏ చెప్తే కరెక్ట్ అనుకుంటున్నారు, అలాగే బీజేపీ జనసేన. బట్ ద థింగ్ ఈస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది కావచ్చు, రియాలిటీ ఏంటనే కనుక ఆలోచిస్తూ ఉన్నట్టయితే అప్పుడు మీకు అసలు విషయాలు తెలుస్తాయి. సో మీరు పార్టీల గురించి ఆలోచించుకోండి, నిజం గురించి ఆలోచించండి చాలు. ఖచ్చితంగా ఈ రోజు ఏపీలో అసలు విద్యుత్కు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఏది గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో దాన్ని యాసిస్ గా కంటిన్యూ గా చేసుకున్నట్టయితే ఎక్కడెక్కడ కొర్రీలు పెడుతూ ఆపుతూ అతను ఇదేం చేస్తూ పోయేటప్పటికి ఇదిగో ఈ రోజు ఇన్ని సమస్యలు. అప్పటికి పైవాళ్ళకి క్లియర్ గా ఒక మాట అన్నాడు, ఏమండి పక్కనే సింగరేణి ఉంది కదా తెలంగాణలో, వారి దగ్గర బొగ్గు తెచ్చుకోవచ్చు కదండి, వారిగా వీళ్ళు అప్పులు ఉన్నారు వాళ్ళ ఇవ్వనన్నారు. అదే ముందు క్లియర్ చేసుకుని బొగ్గు తెచ్చిపెట్టుకున్నట్టయితే ఈ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఏవైతే ఇప్పుడు వాటిని మరలా ఓపెన్ చేసి రన్ చేసుకునే వాళ్ళు విద్యుత్ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేది అని అంటున్నారు. నిజమే కదా మరి, అది వీళ్ళు ఎందుకు వీళ్ళు అడుగులేయలేదు, ఇప్పటికే రాష్ట్ర అప్పులు ఊబిలో కూరుకుపోయింది కాబట్టి చాలా మంది ఉద్యోగులకు సరైన జీతాలు కూడా ఇంటర్వ్యూ రావట్లేదు అని చెప్పేసి ఉద్యోగులు ఆల్రెడీ ధర్నాలు చేస్తారు, నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి నవరత్న పథకాలకు మాత్రం డబ్బులు ఆపేది లేదని చెప్పేసి ఆవిడ అడుగులు ముందుకేస్తా ఉన్నారు, మరలా ఇల్లు కట్టుకుంటాను డబ్బులు ఇస్తామని అంటా ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు నమ్మినా నమ్మిన నిజమండి, ఏపీలో తీవ్రమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని రాజకీయంగా బీజేపీ వాడుకునింది, కేంద్రం నుంచి ఎంత కొంత డబ్బులు ఇస్తూ ఇదిగో బీజేపీ వల్ల ఈ రకం సాధ్యమైంది, టీడీపీ వల్ల అప్పులు వైసీపీ వచ్చాక ఇంకా అప్పులు పెరిగిపోయినాయి, వీళ్ళు అప్పులు తప్ప వేరేది ఏముండదు, ఏదైనా సరే చేయగలిగితే బీజేపీ చేసిద్ది అని చెప్పేసి బీజేపీలు ముందుకు వస్తారు. అంటే రాజకీయంగా రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారో చూడండి, రియాలిటీ అనేది ఎవరికి తెలియకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తం కూడా 132 విద్యుత్ ప్లాంట్లు కనుక ఉన్నట్టయితే అక్టోబర్ 7 నాటికి ఈ 99 విద్యుత్ ప్లాంట్లలో దాదాపు 5 రోజులు సరిపడిన నిల్వలు మాత్రమే ఉన్నాయట. ఏది బొగ్గు, ఈ 2 రోజుల్లో వర్షాలు పడతా ఉన్నాయి, సరిగా వచ్చినా రాపిన వాళ్ళు సమస్య. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు 11,626 మెగావాట్ల మిలియన్ వాట్లకు సంబంధించేసి ఈ కరెంటు అవసరం అనేది ముడిపడిపోయి ఉందండి దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు. ఇలా చెప్పుకుంటూ పోతే దారుణంగానే దేశంలో పరిస్థితులు ఉండబోతున్నాయంటే అవును అన్న వేళని ఉంది. బట్ అంత ఇబ్బంది అయితే ఉండదని చెప్పేసి మరోమారు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతారు అండ్ కొన్ని ప్లాంట్లు కనుక మూతబడి కనుక ఉన్నట్టయితే ఏం పర్లేదు ఓపెన్ చేయండి అని చెప్పి కూడా ఆమె కేంద్ర ప్రభుత్వం ఓపెన్ చేయించింది, టెంపరేచర్ రన్ చేయించింది. ఆమెను మోదీ ప్రభుత్వం నో డౌట్ ఎడక తగ్గదు, జాతి ప్రజలను ముఖ్యం అంటారు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది ఏంటిది, ముందు జాగ్రత్త లేకుండా అసలు ఎందుకు అడుగులేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్త ఉండటం వల్లనే ఈరోజు ఫుల్ సేఫ్ మోడ్ లో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఆమె అడుగులేయలేకపోయింది, దానివల్ల ఈరోజు ఇన్ని సమస్యలు కురిగిపోతా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇంతకు మించి ఇండియాకు నేను వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వచ్చేస్తారు మళ్ళీ కింద రాజకీయ అభిమానులు అద్దని ఇదని చెప్పేసి గత ప్రభుత్వం అలా ఈ ప్రభుత్వం ఇలా అయ్యా నిజాలు తెలుసుకోండి, ఎవరైతే మనకేంటి చెప్పండి, ప్రజలు బాగుంటే చాలు. బట్ ఈరోజు ఏపీ ప్రభుత్వం వచ్చేసి బిల్లులన్నీ ప్రాపర్గా కడుతూ ఉన్నారు కానీ కరెంటుకు ఉన్నట్లు సరిగా, ఎందుకు ఏంటంటే ప్లాంట్ల దగ్గర వచ్చేసి ప్రాపర్ వేలో వాళ్ళ దగ్గర బొగ్గు నిల్వలు లేవు. రోడ్డు రెన్యువల్ ఎనర్జీ రిలేటెడ్ అంటే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్ వేలు అగ్రిమెంట్ సరిగా లేకపోవడం, వాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వడం, వాళ్ళు వచ్చేసి జెండా ఎత్తేసారు, మరలా కొత్తగా అదనైతే ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నారు. అంటే ఒకటి రాజకీయం కనిపిస్తా ఉంది, 2 దురదృష్టం లేకపోతే కనిపిస్తా ఉంది, ముందు చూపు లేకపోతే కనిపిస్తా ఉంది. అన్నింటికి మించిన మరలా చెప్తున్నాయి, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని కదిలించినా లేదంటే ఏ ఒక నార్మల్ పర్సన్ కదిలించినా ఫస్ట్ రాజకీయాలు మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి గురించి ఎవరూ మాట్లాడతలా, రానున్న రోజుల్లో ఏంటి అన్న వేళ ఎవరూ మాట్లాడతలా. మీరు ఆ రకంగా మాట్లాడగలిగినప్పుడు మాత్రం మీకు అన్ని అర్థమవుతాయి, అదర్వైజ్ ఆ పార్టీ ఈ పార్టీ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలాగే ఉంటూ ఉంటారు. ఈ మధ్యలో పెట్టకూర పిల్లి తీర్చింది అన్నట్టుగా ఎవరో వచ్చేసి మేమున్నాం మీకు అని చెప్పి భరోసేస్తారు, గొర్రెలాగా మళ్ళీ వాళ్ళని నమ్ముతారు. యాదావిధి ఇప్పటికైనా చెప్తే గుర్తుంచుకోండి, టీడీపీయా వైసీపీయా జనసేన బీజేపీయా ఎవరైనా కావచ్చు కాక డెవలప్మెంట్ అడగండి, ఉద్యోగాలు అడగండి, మీ కళ మీద మీరు నిలబడి ఉండడానికి ఏ అవకాశాలు కల్పించారో అడగండి. ఏమంటే వాళ్ళు ఇచ్చే పథకాలు అవన్నీ అని చెప్పేసి అన్నాలు వాటి మీద బతుకుతారండి. ఈరోజు ఏకంగా పట్టణ ప్రాంతాలు ఉన్న వాళ్ళకి వచ్చేసి 1 సెంటు స్థలంలో వచ్చేసి ఇల్లు, అదే గ్రామీణ ప్రాంతాలు వచ్చేసి 1 సెంటు స్థలంలో ఇల్లు అంటే హైకోర్టే అంది, ఏమయ్యా పట్టణాల్లో 1 సెంటు స్థలంలో ఇల్లా, అదొక ఇల్లేనా ఏ రకంగా అయ్యా అని చెప్పేసి, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలంలో ఇల్లు అసలు ఏంటయ్యా ఇది, ఆ ఇంట్లో ఉండాల్సిన ప్రపర్వేలు ఉంటాయా లేవా,
అండ్ పొల్యూషన్ రిలేటెడ్ కావచ్చు లేదంటే గ్రీనర్ రిలేటెడ్ కావచ్చు ఏంటి అసలు ఇది అంతా కూడా లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు అంది. బట్ హైకోర్టు అలా చెప్తూ ఉన్నా సరే కావాలని మా ప్రభుత్వం చేసే మంచి పనులు అడ్డుకుంటుందండి హైకోర్టు, కావాలని ప్రతిపక్షాలు కేసులు వేస్తాని చెప్పేసి అనేవాళ్ళు కోకొల్లలు. బట్ మీరు మాత్రం నిజాలు మాత్రం తెలుసుకోవద్దు. ఇదిగో ఏదో ఒకటి ఇలా అంటూ ఉండండి ప్లీజ్. ఎప్పుడైనా నిజాలు అయితే తెలుసుకోండి. ఏ పార్టీ అయితే మీకెందుకండి మంచి జరిగిందో లేదా అది మాత్రం చూసుకోండి. మరలా చెప్తున్నా మీ కాళ్ళ మీద మీరు నిలబడి బ్రతికేలాగా ఏ ప్రభుత్వం అయితే మీకు సహకారం అందించదో అదే నిజమైన ప్రభుత్వం. అంతేకాదు అన్ని మేమే పెడతాము తిను ఇప్పుడు ఆ డబ్బులు లేవు ఇంకా 10 రోజులు ఆగు అది ప్రభుత్వమే కాదు నా దృష్టిలో అయితే.